డాక్టర్, యాక్సిడెంట్లో పళ్ళు కోల్పోయిన వాళ్ళు ఫిక్స్ టీత్ పెట్టించుకోవచ్చా? 100% పెట్టించుకోవచ్చు అండి. ఇప్పుడు ఎంతోమంది యాక్సిడెంట్లో పళ్ళే కాదు, దవడ ఎముకలు కూడా విరిగిపోతుంటాయి. వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ మన పూర్తిగా మన అందానికి సంబంధించింది కాబట్టి ప్యానిక్ అయిపోతారు. పళ్ళు పోయినాయి, దవడ ఎముకలు ఇరిగిపోయినాయి అంటే, దవడ ఎముకలు ఇరిగిపోయినా కూడా పైనుంచి సర్జికల్ ప్రొసీజర్స్ చాలా తక్కువ కేసెస్లో ఉంటాయండి. లోపల ఇంట్రా ఓరల్లోనే ఓపెన్ చేసి జాకి ప్లేటింగ్ చేసి నార్మల్గా స్టెబిలైజ్ చేయొచ్చు. ఒకటి, సో పైనుంచి కోతలు కుట్లు లాంటివి ఏమీ లేకుండానే విరిగిపోయిన మీ దవడ ఎముకల్ని సరిచేయొచ్చు, మీ ఫేస్ డిఫార్మిటీని నార్మల్ చేసుకోవచ్చు. రెండోది, అదే పళ్ళ విషయానికి వచ్చినా కూడా పళ్ళు ఊడిపోయినా విరిగిపోయినా రంగు మారిపోయినా భయపడాల్సింది ఏం లేదు, మళ్ళీ కంప్లీట్గా పర్మనెంట్గా నార్మల్ తెచ్చుకోవచ్చు. అగైన్ ఐఎమ్ సేయింగ్, ఏ ట్రీట్మెంట్ కన్నా వైడ్ అప్రోచ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. మూసపోసినట్టు ఒకే రకమైన ట్రీట్మెంట్స్ ఉండవు. ఇప్పుడు ఇలాంటి కండిషన్స్లో కొంతమందికి ఇంప్లాంట్స్ వేసి నార్మల్గా తీసుకురావచ్చు, కొంతమందికి సింపుల్ స్మైల్ డిజైనింగ్ సరిపోద్ది, కొంతమంది ఉత్త రూట్ కెనాల్స్ చేసి వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది. బట్ ఎండ్ పాయింట్ ఏంటంటే, ఏ కండిషన్ అన్నా ఎలాంటి పేషెంట్ అన్నా కూడా మనం పూర్తిగా నార్మల్ లుక్ తెచ్చుకునే అవకాశం ఉంది పర్మనెంట్గా. ఇదైతే అడ్వాన్స్ డెంటిస్ట్రీలో పాసిబిలిటీ ఉంది, ఇది చాలామందికి రీచ్ కావట్లేదు. సో అలా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే డెఫినెట్గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.